హరి ఓం ప్రేక్షకులందరికీ ఒక చిన్న అరేబియన్ కథ గుర్తుండే ఉంటుంది ఒక అరేబిడి అరేబియన్ ఎడారి ప్రాంతంలో రాత్రిపూట చాలా చలిగా ఉంటుంది అప్పుడు ఒక పాటసారి అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకొని పడుకొని ఉంటాడు ఆ ఎడారిలో తిరుగుతున్న ఒక వంట ఆ పాటసారిని రిక్వెస్ట్ చేసుకొని ముందుగా తన మూతి లోపల పెడుతుంది తరువాత తల మొత్తం లోపల పెడుతుంది అలా నెమ్మది నెమ్మదిగా అది గుడారం లోపలికి వెళ్ళిపోయి ఏంటిది గుడారం మొత్తం ఆక్రమించేసావు నాకు పడుకోవడానికి స్థలం సరిపోవడం లేదంటే వాడిని ఒక్క తన్నుదాన్ని నువ్వే బయటికి వెళ్ళి పడుకో ఈ గుడారం నాది ఎవరు ఈ గుడారంలో ఉంటారో వాళ్ళదే ఈ గుడారం ముందు నన్ను రాణించి తప్పు చేసావు దానికి తగిన శిక్ష అనుభవించు అని చెప్పేసి వాడిని బయటికి తన్ని తరివేస్తుంది ఇదే కథని ఆధారం చేసుకొని ఈ మిడిల్ ఈస్ట్లోని మతోన్మాదులు మతము దేవుడు అని కమ్మని తీయని మాటలు చెప్తూ వాళ్ళు ప్రపంచం మొత్తం ఆక్రమించడానికి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్లాన్ని తయారు చేశారు ఆ ప్లాన్ యొక్క వివరాల్లోకి మనం వెళితే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే మొట్టమొదటిది దారుల్ అమన్ రెండు దారుల్ హరబ్ మూడు దారుల్ ఇస్లాం ఈ దారుల్ హరబ్ దారుల్ అమన్ ని రెండింటిని కలిపి ఇప్పుడు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అసలు ఈ దారులు అమర్ అంటే ఏమిటని మీరు కనుక పరిశీలిస్తే ఇది హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రవేశం కోసం వాడే పద్ధతి అనమాట అక్కడ హిందూ జనాభా వంద శాతమో తొంభై శాతమో ఉందనుకోండి అక్కడికి వెళ్ళి మేము టెంట్ వేస్తామంటే ఈ హిందువులు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు అతి మంచితనం నటిస్తూ అక్కడ నెమ్మదిగా చోటు సంపాదిస్తారు అక్కడ రెండు వంద రూపాయలుంటే ఐదు వందలు ఇచ్చి మరీ అక్కడ వాళ్ళకి దగ్గరవుతారు నెమ్మదిగా వాళ్ళ ఇలాఖలో ఏదో ఒక విధంగా వాళ్ళు ఒంటె మూతి పెట్టినట్టుగా మూతి పెడతారు తరువాత చాలా మంచిగా ఉన్నట్లు నటించడం ఎప్పుడూ చిరునవ్వుతో తిరగడం కులాసాగా మంచి కబుర్లు చెప్పడం స్నేహంగా ఉండడం ఎవరికైనా అవసరమైతే ఎంత ఖర్చైనా ఎంత శ్రమైనా కాదనుకోకుండా సహాయం చేయడం చే డబ్బులు ఇవ్వడం చెమటోడ్చి పని చేయడం వంద రూపాయల కూలికి కష్టపడి ఐదు వందల రూపాయలు పనిచేయడం ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి వాళ్ళు నష్టానికైనా సరే చాలా తక్కువ రేటుకి వస్తువులు అమ్మడం ఇలాంటి మంచి మంచి పనులు చేస్తూ వీళ్ళు శాంతి ప్రియులు శాంతి కాముకులు ఇటువంటి వాళ్ళు మన ఏరియాలో ఉండడం నిజంగా మన అదృష్టం అని హిందువులు కానీ లేదా అన్ని మతస్థులు ఇంకా ఏ మతస్థులైనా సరే ఒకటే ప్లాన్ అలా అనిపించుకొని హిందువుల చేత అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారు ఈ ప్రవర్తననే వాళ్ళ యొక్క జీహాదీ ఉద్యమం ప్రకారం జీహాదీ సాహిత్యం ప్రకారం అల్ తకియా అంటారు ఈ విషయం చాలామందికి తెలియదు ఈ స్టేజ్లో వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటే తమ జనాభాని ఏదో ఒక విధంగా కనీసం ఇరవై శాతానికి వచ్చేలా చేయడమే ఈ స్టేజ్లో మనం అనుకున్నట్టుగా వాళ్ళు జనాభాని కాస్త పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగేలా చేయడు ఈ స్టేజ్లో ఉన్న దేశాలు ప్రస్తుతం మీకు యూరోప్లో అనేక దేశాలు కనిపిస్తాయి ఇటు జర్మనీ కావచ్చు యునైటెడ్ కింగ్డమ్ రష్యా అమెరికా వంటి అనేక దేశాల్లో ఇదే విధంగా వాళ్ళు మినీ పాకిస్తాన్ తయారు చేస్తూ ఉన్నారు రెండవది దారుల్ హరబ్ ఈ దారుల్ హరబ్ కొంచెం మోడరేట్గా ఉంటుందండి దారుల్ అమన్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా శాంతియుతంగా ఉంటుంది అక్కడ భాయి భాయి అంటూ వాళ్ళు మిగతా వాళ్ళ పండగలకి పోయి శుభాకాంక్షలు చెప్పొస్తూ ఉంటారు దారుల్ హరబ్లోకి వచ్చేసరికి వీళ్ళు తమ యొక్క ఆ మేలిమి ముసుగుని నెమ్మదిగా తొలగిస్తూ ఉంటారనమాట ఇది హిందువులు కాస్త ఎక్కువగా ఉన్న ప్రాంతం అంటే డెబ్బై శాతం అలా ఉన్నటువంటి ప్రాంతంలో హిందువుల్ని రకరకాల కుట్రలతో వేరే ప్రాంతాలకు తరిమి వేయడం కోసం వాడే పద్ధతి ఇరవై నుంచి నలభై శాతం జనాభా ఉన్న ప్రాంతాల్లో ఇది అమలవుతుంది అసలు రచ్చంతా ఈ శాంతి ప్రియులు అనే ముసుగులోనే ఉంటుంది తమ జనాభాని విపరీతంగా పెంచి నలభై శాతానికి చేరేలా చేయడంతో పాటుగా ధర్నాలు రాస్తారోకోలు రాళ్ళు రోడాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ప్రార్థన మందిరాలు కట్టేయడం రోజంతా ఆ మైకులు పెట్టేసి ఏదో ఒక గోల వినిపించడం రోడ్లు ఆక్రమించడం ఖాళీ స్థలాలు ఆక్రమించడం గోమాతను నరి రోడ్డుపై చంపడం శుక్రవారాలు మధ్యాహ్నం పూట గుంపులు గుంపులుగా చేరి నాలుగు రోడ్ల కూడల్లో వాళ్ళు ప్రార్థనలు చేసి అక్కడ ఉన్న ట్రాఫిక్ని స్తంభింపజేయడం ఆడపిల్లలు బయట తిరగాలంటే భయ భయపడేలా చేయడం ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే చాలు వాళ్ళ పీకలు కోయడం ఏదైనా ఒక కేసు నమోదై జైలుకి వెళ్ళిన రెండు నుంచి మూడు రోజుల్లోనే వాళ్ళ యొక్క సంస్థలు పెద్ద పెద్ద బడాబడా లాయర్లని తమ జకాత్ సొమ్ముతో బెయిల్పై బయటకు తీసుకొచ్చి మళ్ళీ అలా వాళ్ళ మీద కేసులు పెట్టే వాళ్ళని అంతు చూడడం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆ ప్రాంతంలో ఉన్న అన్యమతస్థుల్ని హింసించి బెదిరించి తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయేలా చేయడం ఈ రెండవ స్టేజ్ యొక్క లక్ష్యం ఈ రెండవ స్టేజ్లో ఉన్నటువంటి మూడు ప్రధాన లక్ష్యాలు తమ జనాభాని ఇరవై శాతం నుంచి అతివేగంగా నలభై శాతానికి చేరేలా చేయడం హిందువులను రకరకాలుగా హింసించడం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నైతికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఇలా ఎందుకు హింసించడం అంటే తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అన్యమతస్థులు హిందువులు ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ ప్రాంతం ఎప్పటికీ కూడా ఒక పాకిస్తాన్గా మారదు కాబట్టి ఈ విధంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆ ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క ఆస్తులని వాళ్ళు రూపాయి ఆస్తిని పావలాక్కి ఇంకా దిక్కు లేక వీళ్ళకే అమ్ముకొని వెళ్ళిపోవడంతో వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది తర్వాత ఆ ప్రాంతంలో వీళ్ళ జనాభా ఎక్కువ అవుతుంది ఆ విధంగా వాళ్ళు పొలిటికల్గా బలం బలపడతారు ఇంకా అది నెమ్మదిగా ఒక పాకిస్తాన్గా మారిపోతుంది తరువాత మూడవ లక్ష్యం ఏమిటంటే లాండ్ ఆర్డర్ అదుపులో లేకుండా సజావుగా పరిపాలన సాగకుండా అస్తవ్యస్తం చేయడం ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో మనకి ఈ దారుల్ హరబ్ అనే ఈ సెకండ్ స్టేజు ఇంప్లిమెంట్లో ఉంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దారుల్ అమన్ ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇక మూడవది దారుల్ ఇస్లాం ఇది హిందువుల ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళి మత మార్పిడులు చేయడం అడ్డంగా అనిపించిన మగ లేదా ఆడ హిందువుల్ని చంపివేయడానికి తద్వారా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాడే పద్ధతి నలభై శాతం నుంచి తొంభై శాతం జనాభా ఒక్కసారి ఈ స్టేజ్కి చేరిన తరువాత ఏ దేశం కూడా వెనక్కి రావడం ఇంకా అసాధ్యం తొంభై శాతం మాత్రమే ఎందుకు మిగతా పది శాతం వదిలేస్తారా అనే అనుమానం రాకపోదు ఆ పది శాతం హిందువుల్ని మరుగుదొడ్లు కడగడానికి సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసి ఖాళీ చేయడానికి రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తడానికి ఇళ్లల్లో పని చేయడానికి పనికి పనివాళ్ళు కావాలిగా అందుకే ఆ పది శాతం హిందువులను మాత్రమే వదులుతారు మీరు పాకిస్తాను మరియు బంగ్లాదేశ్లో గనక గ గమనిస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఈ విధంగానే ఉంది అప్పటిదాకా చర్చి పాతిబడే పాతయ్యబడిన వాళ్లకు ఒక్కడికి లెక్క వేసి ఒక్కొక్కడికి డెబ్బై రెండు మందిని సప్లై చేస్తాడని చెప్పి బాగా ప్రచారం చేస్తారు ఈ స్టేజ్లో ఇక మూడవది దారుల్ హరబ్లో దారుల్ ఇస్లాం భారతదేశం లాంటి పెద్ద దేశంలో మొత్తం ఒకేసారిగా నలభై శాతానికి వాళ్ళ జనాభా చేరడం కొంచెం కష్టమైన పని ఇంకా సమయంతో కూడుకున్న పని అందుకే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పటికే నలభై శాతం పైబడిన జనాభా ఉన్న చోట్లలో దారుల్ ఇస్లాం పద్ధతిని ప్రవేశపెట్టేశారు ఉదాహరణకు కాశ్మీరు పశ్చిమ బెంగాల్ కేరళ హైదరాబాద్ ఓల్డ్ సిటీ భైంసా ఢిల్లీ ముంబాయి మాల్వా పంజాబ్ సెంటర్ జిన్నా టవర్ ఇక్కడ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో దారుల్ ఇస్లాం అనేది అమలులో ఉంది ఇక్కడ ఏ హిందువు కూడా పదివేల రూపాయల అద్దె ఉన్న ఇంటిని వెయ్యి రూపాయలకి అద్దెకిస్తా అన్న దండం పెట్టి వెళ్ళిపోతాడు ఉండడు ఎందుకు అంటే అక్కడ వాడు ఉండలేడు వాళ్ళ మధ్యలో వాడు ఉండలేడు ఉంటే వాడి పని వాడే ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీల పని అయిపోయినట్టే తర్వాత ఒక హిందువు ఏదో రకంగా అక్కడ ఇంటిని అదిది అద్దెకు తీసుకున్నప్పటికీ అక్కడ ఎటువంటి వ్యాపారం చేయలేడు ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వీడిని ఎకనమిక్ బాయ్కాట్ చేస్తారు తర్వాత ఇల్లు కొనడం లేదా ఇల్లు అమ్మడం ఇటువంటివి ఏవి కూడా అతను అక్కడ చేయలేడు ఒకవేళ అతను తన యొక్క ఆస్తులు పాత ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని తెగనమ్మాల్సిందే ఎంతో ఎంతో కొంతకు అవి కూడా హిందువులు ఎవరు కొనుక్కోరు వాళ్ళకి డిమాండ్ పడిపోతుంది ఇక చచ్చినట్టు వాళ్లే కొనుక్కోవాలి కాబట్టి పూర్తిగా నష్టానికే అమ్మాల్సి వస్తుంది తర్వాత ఆడపిల్లల్ని ముఖ్యంగా ఆ ఏరియాలో బయటికి వెళ్ళలేరు అంతే అది పగలు కాదు రాత్రి కాదు వెళితే ఇక తిరిగిరారు తరువాత కనీసం ముసలివాళ్ళు స్త్రీ ము ముసలి వాళ్ళైన స్త్రీలు ఇంకా నడి వయసులో ఉన్నటువంటి స్త్రీలను కూడా బయటికి తీసుకువెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మొహం కనిపిస్తుంది వాళ్ళ శరీర భాగాలు కనిపిస్తున్నాయి వాళ్ళు బురకా వేసుకోలేదు కదా కాబట్టి వాళ్ళని ఏం చేసినా సరే షరియా చట్టం ప్రకారం వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు షరియా చట్టం అలా బురకాలు వేసుకొని వాళ్ళని ఏమైనా చేసుకోండి అంటూ ప్రోత్సహిస్తుంది వాళ్ళ స్త్రీలు ఎలాగో బురకాలు వేసుకుంటారు కదా కాబట్టి బురకాలు వేసుకొని ఈ హిందూ స్త్రీలు కనపడితే చాలు నోరు తెరుచుకొని సొల్లు కార్చుకుంటూ చూస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా ఎప్పుడోకప్పుడు సమయం చూసి వాళ్ళని కబలిస్తారు ఈ జిహాదీ మతోన్మాదులు కాబట్టి ఆ ఏరియాల్లో హిందూ అనేవాడు ఒక్కసారి కూడా ఇలా ప్రశాంతంగా జీవించలేడు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ హిందూ యువకులు కూడా ఎవరైనా సరే రై రైమ్ అంటూ బైక్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇటువంటి ఈ దారుల్ ఇస్లాం ఏరియాలోకి వెళ్ళగానే వంద వంద నూట ఇరవై స్పీడ్లో తిరుగుతున్న ఆ స్పీడోమీటర్ సడన్గా పది నుంచి ఇరవై లోపలికి వచ్చేయాలి వాడు సడన్గా స్లో అయిపోవాలంటే అయిపోతాడంతే ఒకవేళ వాడికి విషయం తెలియక అదే స్పీడ్లో కనుక వెళ్తూ ఉంటే గుంపులు గుంపులుగా వచ్చి వాడిని అందరూ చుట్టుముట్టి బాగా కుమ్మి వాడికి ఇక ఇస్త్రీ చేస్తారు దెబ్బకి ఇంకా వాడు జీవితంలో ఆ ఏరియాలో పెట్టాడు కూడా ఈ పద్ధతులను సెప్టెంబర్ రెండు వేల ఒకటిలోనే మన ప్రధానమంత్రి గారు బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడే అమెరికా వోల్ ట్రేడ్ సెంటర్పై దారులు దాడులు జరిగినప్పుడు బిగ్ ఫైట్ డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఆయనకి వీళ్ళ యొక్క ఈ జిహాదీ పద్ధతుల గురించి పూర్తి అవగాహన ఉన్నదే ఈ విషయాలన్నీ నేను చెప్పాను అనుకుని మీరు పొడబ పొరపాటు పడారు ఇవన్నీ కూడా మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి